నాయకులు ఉపాధ్యాయ ప్రతినిధులు అక్కడ టీచర్ల దగ్గర నుంచి వచ్చిన సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు దాంట్లో ముఖ్యమైనది ప్రతి సంవత్సరం చాలామంది అధ్యాపకులు ఉపాధ్యాయులు రిటైర్ అవుతూ ఉంటారు వారి స్థానంలో కొత్త వారిని అసలు నియమించే పరిస్థితులు లేకుండా పోతూ ఉన్నాయి ఈ అదనపు భారం క్వాలిటీ ఎడ్యుకేషన్ జరగట్లేదు విద్యార్థులకు కూడా దానికి కారణం ఏంటంటే రిటైర్ అయిపోయిన అధ్యాపకులు కానీ ఉపాధ్యాయులని తిరిగి కొత్త నియమించకపోతే ఈ అదనపు భారం ఉన్న టీచర్ల మీద పడతా ఉంది ఉన్న అధ్యాపకుల మీద ఉన్న ఉపాధ్యాయుల మీద పడతా ఉంది పని భారంతో సతమతం అయిపోతూ ఉన్నారు వారి బాధల్ని అన్నీ చూసి అర్థం చేసుకున్న మా జనసేన నాయకులను దృష్టికి తీసుకొస్తే ఈ రోజున వైసీపీ ప్రభుత్వాన్ని నేను ఒకటే విన్నపంగా చెప్తున్నాను దయచేసి రిటైర్ అయిపోయిన అధ్యాపకులు ఉపాధ్యాయుల స్థానంలో కొత్త నియమించండి ఉపాధి కల్పించండి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను మా నాయకులు ఉపాధ్యాయ ప్రతినిధులు అక్కడ టీచర్ల దగ్గర నుంచి వచ్చిన సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు దాంట్లో ముఖ్యమైనది ప్రతి సంవత్సరం చాలామంది అధ్యాపకులు ఉపాధ్యాయులు రిటైర్ అవుతూ ఉంటారు వారి స్థానంలో కొత్త వారిని అసలు నియమించే పరిస్థితులు లేకుండా పోతూ ఉన్నాయి ఈ అదనపు భారం క్వాలిటీ ఎడ్యుకేషన్ జరగట్లేదు విద్యార్థులకు కూడా దానికి కారణం ఏంటంటే రిటైర్ అయిపోయిన అధ్యాపకులు కానీ ఉపాధ్యాయులని తిరిగి కొత్త వారిని నియమించకపోతే ఈ అదనపు భారం ఉన్న టీచర్ల మీద ఉంది ఉన్న అధ్యాపకుల మీద ఉన్న ఉపాధ్యాయుల మీద పడతా ఉంది పని భారంతో సతమతం అయిపోతూ ఉన్నారు వారి బాధలని అన్నీ చూసి అర్థం చేసుకున్న మా జనసేన నాయకులను దృష్టికి తీసుకొస్తే ఈ రోజున వైసీపీ ప్రభుత్వాన్ని నేను ఒకటే విన్నపంగా చెప్తున్నాను దయచేసి రిటైర్ అయిపోయిన అధ్యాపకులు ఉపాధ్యాయుల స్థానంలో కొత్త నియమించండి ఉపాధి కల్పించండి మనస్ఫూర్తిగా కోరుకుంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం వీడియా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్